नेल्लूर जिला गूडूर नियोजकवर्ग में माजी शासन सभ्यु पासम सुनील कुमार अध्यक्षतन नियोजकवर्ग विस्तृत स्थाई सामवेश निर्वहित जारी तिरुपति पार्लमेंट उप एन्निकल्लो भागंगा अभ्यर्थि पनबाक लक्ष्मी गेलिपिंचालनी कोरुतू पार्लमेंट परिधिलोनी गूडूर नियोजकवर्ग में समन्वय कमिटी सामवेश निर्वहित जारी सामवेशानिकी मुख्य अतिथुलुगा माजी मंत्री अमरनाथ रेड्डी जातीय टीडीपी प्रधान कार्यदर्शि शासन मंडली सभ्यु बेद रविचंद्र गूडूर परिशीलकुलु पेल्लकूरु श्रीनिवासुल रेड्डी मंडल परिशीलकुलु करीमुल्ला चिलुकूरु मंडल परिशीलकुलु जयप्रकाश वाकाडु मंडल परिशीलकुलु रेड्यम सुब्बारेड्डी तदितरुलु पाल्गोन्नारु నల్లపరేట్ల కుటుంబం గాని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నేదురుమల్లి కుటుంబం రెండు కుటుంబాల ఒకటైన రోజు కూడా మన ప్రాంతంలో ఇంత ఇబ్బందులు ఒత్తిళ్లు అరాచకాలు ఎదుర్కొలమన్న రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా 2009 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఈ జిల్లాలో సాధించుకున్నాం అనేక రాజకీయ సమీకరణలు మార్పులు పరిస్థితులు కడప తర్వాత మన జిల్లాలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయాం గూడూరు డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది ఎవరు అవునన్నా కాదన్నా నెల్లూరు డివిజన్ కంటే కావలి డివిజన్ కంటే గూడూరు డివిజన్ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి అత్యధిక సార్లు ఇక్కడ గూడూరైనా సుళ్ళూరుపేట అయినా వెంకటగిరి అయినా గెలిచాం ఈ రెండు ఎస్సీ స్థానాలైనా జిల్లా పెత్తనాలు నియోజకవర్గ పెత్తనాల్లో అనేక సమస్యలు వచ్చినా వర్గాలు గ్రూపులుగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎస్సీ నియోజకవర్గం అయినా మండల ఎన్నికలు జరిగినా పంచాయతీ ఎన్నికలు జరిగినా నియోజకవర్గం జిల్లా స్థాయిలో నాయకత్వ సమస్యలు ఎన్ని మిమ్మల్ని ఇబ్బందులు గురిచేసిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి ఘనత మండల నాయకులు గ్రామ నాయకులు అని చెప్పి చెప్పక తప్పదు అనేక సందర్భాల్లో చూశాం పెద్ద పెద్ద నాయకులు పార్టీలు మారినా ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి గ్రామ పార్టీ నాయకత్వాలు పార్టీ నిలబెట్టింది ఈ ఎన్ని గ్రామానికి ఉన్న మనం చేసినటువంటి చెరువు కట్టలు తప్ప ఎక్కడ కూడా ఈ 18 నెలల్లో ఒక తక్క మట్టి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దాఖలాలు లేవు అయితే పోయినసారి ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం అందరూ తెలుసు అది మళ్ళీ మనం రిపీట్ చేయబడి అందరూ నాయకులందరూ కూడా చెప్పారు ఎందుకు ఓడిపోయినాం కాబట్టి మనం ఏ విధంగా గెలవాలి గూడూరు నియోజకవర్గంలో పోయినటువంటి ఈ యొక్క మెజార్టీని మళ్ళీ ఏ విధంగా తీసుకురావాలి సమం చేయాలి సమం కన్నా ఎక్కువ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం అట్లాగే ఏ విధంగా చేయాలి బూత్ వారి కమిటీలు ఏ విధంగా వేయాలి కోఆర్డినేటర్స్ ఏ విధంగా ప్రవర్తించాలని కూడా మన రాజశేఖర్ గారు వచ్చినారు ఇది అయిన తర్వాత మీరు ఒక గంట సారీ అరగంట ఓన్లీ కోఆర్డినేటర్స్ పార్టీ అధ్యక్షుడు వచ్చే సమన్వయం చేసుకోండి మేము మండలంలో పార్టీ కోఆర్డినేటర్లందరూ కూడా ఇక్కడ ఉంచితే ఒక అరగంట రాజశేఖర్ గారు విషయం చెప్తారు కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే కుప్పంలో సేమ్ మాండ్ చేస్తున్నారు కాబట్టి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా వేద మెజారిటీతో గెలుస్తున్నారు కేవలం బూత్ కమిటీ మేనేజ్మెంట్